ఇంకో విషయం అసలు ఈ రోజు ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి మాటకొస్తే అమరావతి మీద ప్రేమ మాకు విజయవాడ ఈ ప్రాంతం మీద ప్రేమ అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మరోసారి గుర్తు చేయాలనుకున్నారు నిజంగా ఈ రాష్ట్ర ప్రేమ జగన్ అమరావతి దగ్గర మీద కానీ ఈ రాష్ట్రం మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీదకి ప్రేమ ఉందా చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఉందా అని చూసుకుంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు కట్టుకుంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు గతంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏదైతేను అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ అని చెప్పావో ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోకుండా ఒక రాజమహల్ నిను హైదరాబాద్ లో 85 నుంచి 100 కోట్ల రూపాయలతో ఆ రాజమహల్ హైదరాబాద్ లో కట్టుకున్నావు కానీ ఈ ప్రాంతంలో ఎందుకు కట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఈ రోజుటికి కూడా 5 నెలల నుంచి కనీసం నువ్వు కర్రకట్ట మీద అద్దెకి తీసుకున్న ఇంట్లోనైనా ఉన్నావా లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో నువ్వు కట్టుకున్న రాజమహల్ లో ఉన్నావా అని అడుగుతా ఉన్నా కనీసం ఇక్కడ కూడా లేవు ఈ 5 నెలల్లో వచ్చే 2 రోజులు ఏదో చుట్టం చూపుగా అట్టట్ట అచ్చెన్నాయుడు గారు అరిచినప్పుడు ఏదో తూతూ మంత్రం అన్నావు మళ్ళీ పోయి హైదరాబాద్ లో ఉన్నావు కనీసం ఇక్కడన్నా ఉన్నావా అంటే ఈ రాష్ట్రంలో 5 నెలల నుంచి లేవు కాబట్టి అడుగుతా ఉన్నావు నీకు ఈ ప్రాంతం మీద ఏమాత్రం ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నావు సొంత ఇల్లు కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీ కపట నాటకాలు నీ దొంగ డ్రామాలు ఈ రచ్చగొట్టే ప్రయత్నాలు నీ చిచ్చులు పెట్టే ప్రయత్నాలు మానుకో ఈ రాష్ట్ర ప్రజలందరూ మాటకొస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయండి ఎస్ మాకు ప్రజల మ్యాండేట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మీద రేపు 2024లో మళ్ళీ ఎన్నికలకు పోతాం నిజంగా మేము పొరపాటు చేసి మంచి చేశామా పొరపాటు చేశామా అనేది ఆ రోజు ప్రజలు మాకు తీర్పునిస్తారు మేము చేసే మంచి చెడుల మీద మాకు తీర్పు 2024లో ఇస్తారు ఈ రోజు నీకు సవాలు విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మేము కాదు మేము తీసుకున్న నిర్ణయం తప్పు అని నువ్వు కానీ చెప్పదలుచుకుంటే నువ్వు 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి రేపు ఎన్నికలకు పో నిరూపించుకో నీ వాదన కరెక్టు ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు 3 రాజధానీల్ని ప్రజలు హర్షించట్లేదు అని నువ్వు నమ్మితే నీ 23 మంది శాసనసభ్యులతో నా కలిసి ఒక ముగ్గురు లేరనుకుంటా ఎంతమంది ఉంటే అంతమందితో రాజీనామా చేసి ఎన్నికలకు పో ఎన్నికలు వేసి ప్రతి ఎమ్మెల్యే స్థానాన్ని నువ్వు కైవసం చేసుకొని ఆ రోజు మాట్లాడు ప్రజలు దీన్ని హర్షిస్తున్నారా వ్యతిరేకత తేలిపోద్ది మేము అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి చెడుల మీద మాకు 2024లో మ్యాండేట్ ఇస్తారు ప్రజలు వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమంగానే అభివృద్ధి మీద నమ్మకంతో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి